కొన్ని ప్రభుత్వాలకి కొన్ని ప్రత్యేకమైన కొన్ని పాలసీలు ఉంటాయి. రోమా గవర్నమెంట్ ప్రభుత్వంలో వారికి ఒక పాలసీ ఉంది. ఏంటంటే పస్కా పండుగ అప్పుడు ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక ఖైదీని విడిపించినటువంటి హక్కు న్యాయాధిపతికి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. అలాగే మన భారతదేశంలో కూడా ఆగస్టు 15కి సత్ప్రవర్తన కలిగినటువంటి కొంతమంది ఖైదీలు ఏం చేస్తారంటే, ఆ రోజు ప్రభుత్వం వారి శిక్షను రద్దు చేసి వారిని స్వతంత్రులుగా చేస్తుంది. రెండు చేతుల పైకే దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రవర్తనను బట్టి మనకు కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవటం కానీ ఉన్న వాటిని కోల్పోవటం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగనే అమెరికాలో కూడా అబ్రహాం లింకన్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొంతమంది ఖైదీల్ని విడుదల చేయడం కోసం ఆయన జైలుకి వెళ్ళాడంట. ఒక ఖైదీని తీసుకొచ్చాడు. వాడిని అడిగాడు, ఏంటి బాబు ఎందుకు రా నువ్వు వచ్చావు, ఏం జరిగింది నీకు అని అడిగాడు. వాడు ఒక బందిపోడు దొంగ, వాడి మీద చాలా కేసులు ఉన్నాయి. అయితే వాడు అన్నాడు, సార్ నన్ను అన్యాయంగా ఇరికించారు సార్, నా శత్రువులు నా మీద కేసులు పెట్టి, నేను ఏ తప్పు చేయలేదు సార్ అన్నాడు. వాడి బయోడేటా, వాడి ఫైలు, వాడి మీద ఉన్న సాక్ష్యాలు అన్నీ చూశాడు. సరే బాబు వెళ్ళాను పంపించాడు. ఇంకొకడిని తీసుకొచ్చారు అబ్రహాం లింకన్ ముందుకు. వాడిని అడిగాడు, ఏం బాబు ఎందుకు వచ్చావు నువ్వు ఈ చెరసాలలోకి అంటే, వాడన్నాడు, సార్ నన్ను నేను నిర్దోషిని సార్, నాకు ఏ తప్పు తెలియదు సార్, ఎవడో చేసిన హత్యను నా మీదకి నెట్టారు సార్ మా శత్రువులు, నేను నిరపరాధిని సార్ అని చెప్పేసి వాడు బయోడేటా, వాడు ఫైల్స్ అన్నీ చూశాడు. వాడిని కూడా పంపించాడు. సరే తర్వాత మాట్లాడతాం. ఇంకొకడు వచ్చాడు, ఏ రా బాబు ఎందుకు వచ్చావు నువ్వు చెరసాలలోకి. వాడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు, సార్ నేను మరణశిక్షకు తగినటువంటి దుర్మార్గుడిని సార్, నన్ను ఎంతగానో ప్రేమించే నా భార్యని తాగిన మైకంలో కొట్టేశాను సార్, ఆమె చచ్చిపోయింది. నా భార్య నిజంగా యోగ్యురాలు సార్, ఆమె దేవత లాంటిది, నేను దుర్మార్గుడిని సార్, నా గురి శిక్ష అయింది సార్ అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అడిగాడండి. అడిగితే అబ్రహాం లింకన్ వాని ప్రవర్తన చూసి, వానిలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూసి వానికి శిక్షను కొట్టివేసి, ఇకనైనా సరే నువ్వు మంచిగా బ్రతుకు, మనిషిగా బ్రతుకు అని వానికి వాని ప్రవర్తనలో వచ్చిన మార్పును బట్టి, వానిలో వచ్చిన పశ్చాత్తాపాన్ని చూసి వాని శిక్షను రద్దు చేశాడు. చేతులపైకి దింగు స్తోత్రం చెప్దాం, రెండు చేతులపైకి దింగు స్తోత్రం చెప్దాం. ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ప్రభుత్వాలు వారి యొక్క అధికారం క్రింద ఉన్నటువంటి కొంతమంది ఖైదీలను చూసి, వారి యొక్క ప్రవర్తన చూసి, వారి యొక్క యావజ్జీవ కారాగార శిక్షను కూడా తగ్గించటమో విడిపించటమో ఇలాగ ఏదో చేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఆరాధనలో కూడా ప్రభువు మన మధ్య సంచరిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ప్రభువారి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి దీపస్తంభాన్ని గమనిస్తూ ఉన్నాడు. మనము ఆరాధన చేయడానికి మనం దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడు దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉంటాడు. దేవుని బైబిల్ గ్రంథంలో కూడా దేవుని మందిరానికి 2 వెళ్ళారు. ఒకటి గుండెలు బాదుకుంటూ ఆకాశం వైపు తలెత్తుకోవటానికి కూడా తన ధైర్యం చాలని పరిస్థితుల్లో పశ్చాత్తాపంతో, అయ్యా
నేను పాపిని, పాపిని నన్ను కరుణించు ప్రభువా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుంటే వాని ప్రార్థన ఆకాశం మందున దేవుని సన్నిధికి చేరింది. దేవునికి స్తోత్ర కలుగునుగాక. ఆ పశ్చాత్తాపము వాడిని నీతి మంత్రుగా చేసింది. వాని వాని పానిలో వచ్చిన పశ్చాత్తాపము వానిలో ఉన్న అర్హత అనర్హతలన్నిటినీ రద్దు చేసి దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు క్షమాపణకు పాత్రుడిగా, ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు వాడిని ఎంచాడు. మరొక వ్యక్తి మందిరానికి వెళ్ళాడు, కానీ వారిలో పశ్చాత్తాపం లేదు. తను తను నీతిమంతుడిగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు. ఇంకేమన్నా అంటే, అసలు ఆ సుంకర్ని కాకుండా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు అని అతిశయంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే వాడి ప్రార్థన కూడా ఎంత దూరం వెళ్ళిందంటే, దయచేసి గమనించండి, మందిరం యొక్క కప్పు దగ్గర కూడా బహుశా వెళ్ళి ఉండదు. స్తోత్రం చెప్దాం. అలాగని ఈరోజు కూడా మనం దేవుని మందిరానికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. వెళ్ళాలి అంటే మనం దేవుని కనుదృష్టిలో మనం ఎలాగున్నాము అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చాలాసార్లు మనం చెప్పుకుంటాం, నేను చాలా యోగ్యురాలిని, నేను చాలా నీతిమంతుణ్ణి, లేకపోతే మా పిల్లలు చాలా మంచివాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. నేను డాన్ బాస్కో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక పిల్లవాడు గేటు అది గోడ దూకొచ్చి లోపలికి వచ్చాడు. గోడ దూకొచ్చి లోపలికి వస్తే వచ్చి వాడు ఏం చేశాడంటే, కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కొడుతున్నాడు. వెళ్ళి పట్టుకున్నారు వాడిని. కొబ్బరికాయలు కొడుతుంటే పట్టుకున్నారు. తర్వాత వాడి తల్లి వచ్చింది. వచ్చి అంటే ఉంది, మా ఓడు అలసలు అలాగ చేయనే, అసలు మా ఓడికి కొబ్బరి చెట్లు ఎక్కడం కూడా కాదని చెప్పేసి వాదిస్తుంది. లేదమ్మా, వాడు చెట్టుకి కాయలు కొడుతుంది, మేము పట్టుకున్నాము అంట. లేదు, మా పిల్లవాడు అట్లాంటి వాడు కానే కాదని చెప్పేసి ఫాదర్స్ మీద గొడవ వేసుకుందామే. గమనించాం, చాలాసార్లు మన జీవితంలో కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో కూడా యథార్థంగా మనం ఒప్పుకోం, మన బలహీనతలు మనం ఒప్పుకోం. ఎలాగ జీవిస్తుంటామో అలాగనే మనం ముందుకెళ్తుంటుంటాం. మనం చేసేదే రైట్ అన్నట్టుగా ఇతరులు కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సరే, ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? యెషయా గ్రంథంలో మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించే నిత్యుడే దేవుడు, దీనుల యొక్క ప్రాణాలను, నలిగిన వారి యొక్క ప్రాణాలను ఉజ్జింపజేసినటువంటి ఆ పరిశుద్ధుడు ఒక మాట చెప్తున్నాడు. 18 వచనం చూడండి, 57:18, నేను వారి ప్రవర్తనను చూచి తిని. నేను వారి ప్రవర్తనను అంద చెప్పండి, నేను వారి ప్రవర్తనను చూచి తిని, నేను వారిని స్వస్థపరచుదును, నేను వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించి వారిని ఓదారుస్తాను. ఇక్కడ ప్రభు అన్న, నేను వారి ప్రవర్తన చూశాను, వారిని ప్రవర్తన చూశాను, కాబట్టి ప్రభు అన్న, నేను వారిని స్వస్థపరుస్తాను. ఈరోజు ఈ ఆరాధనలో దేవుని మందిరములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తున్నాడు. నీవు అనారోగ్యంతో బాధపడుతుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో, కృంగిపోయిన స్థితుల్లో, అలసిపోయిన స్థితిలో ఉంటే నీ చేయి పట్టుకొని నీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఈ ఆరాధనకి నువ్వు కృంగిపోయిన స్థితిలో దుఃఖముతో, వేదనతో ఒకవేళ వచ్చినట్టయితే నిన్ను నిశ్చయముగా నా దేవుడు ఓదారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అన్నాడు, నేను వారి ప్రవర్తన చూశాను. నేను మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వారి ప్రవర్తన చూచి తిని. ఈరోజు మనం ఆరాధించేది ఎవరిని అంటే, చూచుచున్న దేవునిని మనం ఆరాధన చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు? గట్టిగా బాబు నువ్వు కీబోర్డ్ దగ్గర కూర్చో. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాము? గట్టిగా చెప్పండి, ఎవరిని ఆరాధన చేస్తున్నాము? చూచుచున్న దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. నేను కూడా ఒక పాట రాశాను, మనం ఆరాధించుచున్న దేవుడు చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ కృంగిపోయిన స్థితిని చూస్తున్నాడు. యిర్మీయా గ్రంథంలో ప్రభువు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. యిర్మీయా గ్రంథము 30
ఒకటవ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్టు లేకుండా చక్కగా పువ్వు బాటను, నీళ్ల కాలువల ఎద్దుకు వారిని నడిపింతును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. వారంటే దేవుని సన్నిధికి ఎలాగొస్తున్నారు? ఏడ్చుకుంటూ వస్తున్నారు. వారు ఏడ్చుకుంటూ వస్తున్నారు. అయితే ప్రభు అన్నాడు, నేను వారిని నడిపిస్తాను. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హోషేయా గ్రంథము 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధ ఆత్మ దేవుడు రాయించాడు. ఏమంటాడంటే 3వ వచనం చూడండి, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే. దేవునికి స్తోత్రం కలిగింది. ఎఫ్రాయిము కంట దేవుడు చెయ్యి పట్టుకొని ఏం నేర్పించాడు? నడక నేర్పించాడు. వారికి నడక నేర్పు వాడు నేనే. ఇంకేమన్నాడు? వానిని కావుగలించుకుని వాడును నేనే. నేనే వానిని స్వస్థపరచువాడు. నేను ఆ సంగతి వారికి మనసున పట్టలే. చాలాసార్లు కొన్నిసార్లు కొన్ని శోధనలు మన జీవితంలోకి వస్తుంటాయి. కొన్ని ఇబ్బందులు కొలిమిలో కూడా నడుస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కృప నీకు తోడుగా ఉండి ఆ కొలిమిలో నిన్ను కాలిపోకుండా ఆ శ్రమలలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి నడిపిస్తూ ఉంటే, ఇక డాక్టర్లు అంటారు ఇక మా చేతులు వేయలేదండి, మేము చేయాల్సిన చేసామంటారు డాక్టర్లు. దేవుడు ఆశ్చర్యకరంగా స్వస్థపరుస్తాడు. అయినప్పటికీ దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుకుంటూ కూడా కొన్నిసార్లు దేవుని ద్వారా పొందుకున్న మేలుని గుర్తించి వాటికి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండకపోవటం, దేవుని స్తుతించకపోవటం అనేది ఆత్మీయ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి మన జీవితంలో మనం వెళుతున్న ఒక చేదైన ఒక దారి అన్నమాట. దేవుడు ఎఫ్రాయిమును చేపడుకు నడక నేర్పిస్తున్నాడు, కానీ వానికి అర్థం కావట్లా. ఏడుస్తుంటే కన్నీరు తుడుస్తున్నాడు, అర్థం కావట్లా. శ్రమంలో ఉంటే విడిపిస్తున్నాడు, అర్థం కావట్లా. ఈరోజు చాలామంది దేవుని ద్వారా మేలు అనుభవిస్తున్నారు, కానీ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాను. ఈరోజు దేవుడు మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు, మన పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు, నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు. ప్రభు, నేను వారిని చూశాను, నేను వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ నిన్ను చేయి పట్టుకుని నడిపించగలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రవర్తన ఎలాగుందో ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ప్రభు వల్లలో మనం చేయబోయే ముందు సహజంగా సేవకులు హెచ్చరిక చెప్తుంటారు, మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనము పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం పరీక్షించుకున్నప్పుడు మనకేం కనపడదంటే మనం ఏ విషయంలో కూడా మనములో తప్పు కనపడదు. 4వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటారంటే, నాయందు నాకు ఏ దోషము కానరాదు, నాలో నాకు ఏ తప్పు కనపడలేదు. ఇంకేమన్నాడు? ఆయనను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కొన్నిసార్లు నీ దృష్టిలో నీకేమీ తప్పు కనపడకపోవచ్చు. పౌలు గారు అన్న మాట ఏంటంటే, నాకు కొన్నిసార్లు నా బలహీనతలా కనపడకపోవచ్చు, కానీ నీ నీతిమంతుడిని కాను. ఎందుకంటే దేవుని యొక్క కన్ను దృష్టిలో ఎలాగున్నానేది ముఖ్యం. నీ దృష్టిలో నువ్వు ఎలాగున్నావు అనేది ముఖ్యం కాదు, దేవుని దృష్టిలో ఎలాగున్నావు అనేది ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. ఇక్కడ వాక్యములో ప్రభువు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచి. దేవుని సన్నిధిలో కొంతమంది తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభు అంటాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను. బాప్తిస్మ యోహాను యేసు ప్రభు దగ్గర ఏమన్నాడంటే, ప్రజలందరిని చూస్తూ ఆయన చెప్పులు వారు ఇప్పటానికి నేను యోగ్యుడను కాను. యేసు ప్రభు ఏమన్నాడంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఎవడు కూడా పుట్టలేదన్నాడు.
మన ప్రవర్తన బట్టే మనం దేవుని ఎదుట మనము నీతిమంతులమా నీతిమంతులమా గొప్పవారమా బలహీనతలమా ప్రతి విషయం కూడా జడ్జిమెంట్ చేయబడుతుంది. చూడండి బైబిల్ గ్రంథంలో ఈ సమయంలో ఒక మాట మీకు తెలియజేస్తాను. సామెతల గ్రంథము 19:2 చూడండి. ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. తొందరపడి నడిచేవాడు అంట ఏమవుతాడు? దారి తప్పిపోతాడు. తెలివి లేకుండాట మంచిది కాదు. ఎన్నోసార్లు మేము అడవి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు తొందరపడి ఇదే రైట్ దారి అనుకొని దారి తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయి. 2014 ఉదుత్ తుఫాన్ వచ్చినప్పుడు బట్టలు తీసుకొని దుప్పట్లు తీసుకుని వెళ్తున్నాను. ఆ వెళ్ళే క్రమంలో మేము అన్నాము, అయ్యా మేము ముందెళ్తుంటాము, మీరు వెనక రండి, బట్టలన్నీ వాళ్ళు కావిళ్ళు కట్టుకొని మోసుకొని వస్తారన్నమాట, మేము నిదానికి వెళ్తుంటాం ఎందుకంటే మీతో నడవలేం కదా అని మేము బయలుదేరి వెళ్ళాం. ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఆ దారి రెండుగా చీలిపోయింది. మేము అడవిలో పెద్ద దారి తెలిసిన వాళ్ళలాగా ఒక దారిని పడి వెళ్ళిపోయాం. దాని ద్వారా జరిగిన నష్టం ఏంటంటే 3 కొండలు ఎక్కాల్సిన వాళ్ళవి 5 కొండలు ఎక్కాం. ఉదయం 7 గంటలకి నడవటం ప్రారంభించిన మేము దేవుని బిడ్డలారా మరలా తిరిగి మేము అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 8 గంటలకి ఉదయం 2 చపాతీ తిని రాత్రి 8 గంటల వరకు ఆ కొండలు నడుస్తూనే వచ్చాం. చాలాసార్లు మన జీవితంలో భక్తి జీవితంలో కూడా మనం అనుకున్నదే రైట్ అనుకొని మనం వెళ్ళే దారి రైట్ అనుకొని అనేక సార్లు భక్తి జీవితంలో ఏమవుతున్నామంటే దారి తప్పిపోతున్నాం. ఇక్కడ చూడండి, తొందరపడి నడుచువాడు అంటే ఏమైపోతాడు? దారి తప్పిపోతాడు. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేసేస్తాను. చాలాసార్లు మన కుటుంబ పరిస్థితులు కొన్నిసార్లు తారుమారు అయిపోతుంటాయి, కుటుంబంలో ఐక్యత తారుమారు అయిపోతుంటాయి. కారణండి, కొన్నిసార్లు మనకి మూర్ఖ నేను ఇంతే అంటుంటారు కొంతమంది. నేను ఇంతే, నేను ఎవడి మాట విన్ను, ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అనుకొని ఒకని మూర్ఖ ప్రవర్తన అంటే వాని యొక్క పరిస్థితుల్ని వాని కుటుంబ జీవితాన్ని వాని భవిష్యత్తుని అంతటిని కూడా ఏం చేస్తుందంట? తారుమారు చేస్తుంది. ఒకని ప్రవర్తన. ఈరోజు దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలాగ, దేవుని వాక్యాన్ని మనం లోబడుతున్నామా, ఆత్మ సంబంధ నడిపింపులు మనం వెళుతున్నామా? కొంతమంది మేము ఆదివారం వస్తాం ఇంతే, మేము ఎప్పుడైనా సరే మీరు ఉపవాస ప్రార్థనలు పెట్టండి రెగ్యులర్గా వస్తాం అంతే. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు ఆనంద్ జయ్ కుమార్ గారు ఒక సాక్ష్యం చెప్పారు సంఘం, వాళ్ళ చర్చిలో ఒక ప్రత్యేకమైన కూడికి రమ్మంటే నేను రాలేను అన్నయ్య అందంట. కాదమ్మా రాత్రి నువ్వు హాస్టల్ నుంచి పడతావు అంటే మా ఆయన ఒప్పుకోడు అనయ్య అంద. ఒప్పుకోడా? ఆలోచించుకో తల్లి, వస్తే దీవించబడతావంటే సీత గీత దాటదు అన్నయ్య అందంట. సీత గీత దాటదు. అరే ఒకరోజు పాస్టర్ గారు అలాగ వెళుతుంటే బైక్ మీద వెళ్తుంటే ఒక స్వరం వినపడుతుందంట. ఏంటి ఈ స్వరం, మన గొర్రె స్వరం లాగానే ఉంది అని అలాగ అబ్జర్వ్ చేశాడంట. చేస్తే ఆ అమ్మాయి ఇంకా 4 టికెట్లు తీసుకురామని చెబుతుందంట. ఎన్ని టికెట్లు చెప్పండి? ఊరి ప్రార్థనకు రావడానికైతే సీత గాట గీత దాటదు, సినిమాకి అయితే గమనించండి ఒకని ప్రవర్తన. ఈరోజు దేవుని సన్నిధిలో మన జీవితం ఎలాగుందో మనం గమనించుకోవాలి. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉండ చివరికి అది ఆ మార్గం అన్నిని నష్టంలోకి పాతాళంలోకి శాపంలోనికి తీసుకెళ్లే ప్రమాదం. అందుకని మన మార్గమును వాక్యపు వెలుగులో చూసుకోవాలి, మన మార్గాన్ని కాపరికి అప్పగించుకోవాలి, దైవజ్యునికి అప్పగించుకోవాలి, ప్రార్థన నడిపింపుకి అప్పగించుకోవాలి. పోయిన గురువారం అమావాస్య ప్రార్థనకి నేను ఇన్వైట్ చేశాను, చర్చిలో చెప్పాను. అయితే కొంతమంది దాన్ని మరి మర్చిపోయారో తెలీదు, మరి
మనకి ఇక్కడ జరుగుతున్నాయి కదా అనుకున్నారేమో తెలియదు కానీ దేవుని పిల్లలారా, కొంతమంది వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని అమావాస్య ప్రార్థన ఏర్పాటు చేస్తారు. సరే, ఆ రోజు జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒక పిల్లవాడిని తీసుకొచ్చారు, వానికి కాలు ఇక్కడ కాలిపోతే కట్టు కట్టారు. వాడు కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఆ కాలు కాలిపోతే కుంటుకుంటూ నడుచుకుంటూ కట్టు కట్టుకొని ఆ గాయానికి కట్టు కట్టుకొని వచ్చాడు. స్వస్థత ప్రార్థన చేసేటప్పుడు నేను వాని కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి, బాబు నీ కట్టు తీసారా బాబు, తీసేస్తే కాళ్ళు అంత పచ్చి పచ్చిగా రసి కారుతా ఉంది. అప్పుడు ఆ పిల్లవాడి కోసం భారంగా ప్రార్థన చేస్తాను. నా దగ్గర నా పక్కన ఒలివ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆ పిల్లవాడిని ఫోటో తీశాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రసిగారుతున్న పచ్చికున్న గాయం అలాగ మానుకుంటూ వస్తా ఉంది. నా కళ్ళతో నేను చూసిన సంఘటన చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలిగిన గాక దాదాపు 75% ఆ గాయం మానుడు పడిపోయింది. తర్వాత ఆ పిల్లవాడు చక్కగా మందిరం కుంటుకుంటూ వచ్చిన వాడు చక్కగా నడవటం ప్రారంభించాడు. రెండు చేతులు పెక్కి దేవునికి స్తోత్రం చెప్దామా. దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడు. ఈ ఆరాధనలో నీ ప్రవర్తన చూస్తున్నాడు. ఒకవేళ నాకు కాలు బాగాలేదని చెప్పేసి ఆ పిల్లవాడు ఇంట్లో ఉండొచ్చు, కానీ ఆశతో వచ్చాడు. ఈరోజు అమావాస్య ప్రార్థన జరుగుతుంది, వెళితే నేను దీవించబడతాను, నేను స్వస్థత పొందుకుంటాను, నేను ఒక ఆశతో వచ్చాడు. ప్రభు ఆశను చూశాడు, ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. ఈరోజు ఈ ఆరాధనతో నువ్వు ఏ స్థితిలో వచ్చావో నిజంగా దేవుని దగ్గర ఒప్పుకో. దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తాడు. సామెతల గ్రంథంలోని మరొక మాట రాయబడింది, 21వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడింది. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును, యథార్థవంతు తన ప్రవర్తనను. కొంతమందికి మై అలా చేయటం మంచిది కదమ్మంటే, ఏంటయ్య గారు నువ్వు నాకే చెప్తావు, మా ఆయన చెప్పవా, ఆయన చెప్పాల్సిన మాటలు చెప్తాం, స్తోత్రం కలిగింది కాక. కొంతమందికి ఏదైనా చెప్పానుకోండి వెంటనే ఏం చేస్తారంట, ముఖాన్ని చెప్పండి, ఏం చేస్తారు ముఖాన్ని, మీరంత మంచివాడు, మీరు ఎప్పుడు ముఖం మార్చుకోరు. కాబట్టి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. మంచివాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ముఖం మార్చుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏం ఇందాక లేచిన చేతులు అడగట్లేదేంటి, ఏమని రాయబడింది ఇక్కడ, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పెట్టుకుంటాడు. మన ప్రవర్తనని ఏం చేయాలి, చక్క పెట్టుకోవాలి, మన ప్రవర్తనని దిద్దుకోవాలి. ఏ విషయంలో మనకు లోపం ఉందో, ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, ఏ విషయంలో మనలో బలహీనతలు ఉన్నాయో, వాటన్నిటి విషయంలో మనం ఏం చేసుకోవాలి, చక్క పెట్టుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక్కసారి నిన్ను ప్రార్థన చేయి. నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో ఒకసారి చూసుకో. నీ భక్తి జీవితం ఎలాగుందో చూసుకో. ప్రభువా, నా జీవితాన్ని సరిచేయనాయ, నా బ్రతుకుని సరిచేయ ప్రభువా అని దేవుని సన్నిధిలో మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్దామా ఒకసారి, రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా. కీర్తనకారుడు అంటాడు 50వ కీర్తన 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము, నీవు నా మాటలను వెనుకకు. మనం ఎన్నిసార్లు దేవుడు ఎన్నో విషయాల్లో మనల్ని సరిచేయడానికి, మనల్ని దైవికంగా నడిపించడానికి, తన సారూప్యత నడిపించడానికి ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాము, వాటిని వెనక్కి. దిద్దుబాటు నీకు అసహ్యము కాదా, నీవు నా మాటలను వెనుకకు. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుడు నీతో మాట్లాడే మాటని వెనుక త్రోసేస్తున్నావేమో. అందుకని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేకమైన సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నేను వారి ప్రవర్తన చూచి తిని. మన జీవితంలో మనము ఎవరినైనా మాదిరిగా పెట్టుకున్నప్పుడు, ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే దైవికంగా నడిచే భక్తుల యొక్క జీవితాలు మనం మాదిరిగా పెట్టుకోవాలి. యాకోబు భక్తుడు ఈ మాట చెప్పాడు, 5వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో,
నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకు మనం మాదిరిగా పెట్టుకున్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఎవరైతే మనకంటే కొంచెం డౌన్ ఫాల్స్లో ఉన్నారో వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుందంటే ప్రవక్తల యొక్క శ్రమానుభవాన్ని మన ఓపికకు ఏం చేయాలంటే మనము మాదిరిగా పెట్టుకోవాలి, మాదిరిగా పెట్టుకోవాలి. సమయానికి రండి అని ఎన్నిసార్లు చెప్పినా సరే మనం ఆలస్యంగా రావడానికి అలవాటు. 7 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు రావడానికి అలవాటు. ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, 9:30కి ఆశీర్వాదం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వారం కొంచెం 10 నిమిషాలు లాస్ అయిపోయినా పర్లేదు. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఆలస్యంగానే వస్తున్నారు, మరి మీ ప్రవర్తన దిద్దుకుంటారు, మరి అలాగనే మళ్ళీ వచ్చేవారు కూడా ఎట్లా అని ఆలస్యంగా వస్తారు. ఒక్కసారి మిమ్మల్ని చూసుకున్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి ముందుండాలండి. ఇక్కడ వాక్యం చెప్తుందంటే సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలిక శ్రమానుభవం. కొన్ని ఇబ్బందులు మనకు ఉంటాయి, భక్తి జీవితం నడుస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి, కొన్ని చేతైన పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. అటువంటి సమయంలో ఏం చేయాలి? మన ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళకూడదంట. ఎలాగెళ్ళాలి? భక్తుల యొక్క శ్రమానుభవాన్ని మనం ఏం చేయాలి? మాదిరిగా పెట్టుకోవాలి. వారికి ఓపికను మాదిరిగా పెట్టుకోవాలి. వారు దేవుని కొరకు జీవించిన ఆ సమర్పణ జీవితాన్ని మాదిరిగా పెట్టుకోవాలని చెప్తూ ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే యోబు గురించి చెప్తున్నాడు. యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా. ఆయన ఎంతో జాలియు కనికరము కలిగిన దేవుడు. ఈరోజు నీకు మాదిరి ఎవరు? నీకు మాదిరి ఎవరు? నువ్వు వేసుకునే బట్టలకి మాదిరి ఎవరు? నీ క్రాపుకి మాదిరి ఎవరు? నీ యొక్క మాట్లాడే విధానానికి మాదిరి ఎవరు? మనము భక్తుల యొక్క అనుభవాల్ని, ప్రభువుతో నడిచిన భక్తుల యొక్క అనుభవాన్ని మనం ఏం చేయాలి? మాదిరి పెట్టుకోవాలి. ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ 3:17 ఉంటాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి, గురిపెట్టి చూడండి, గురిపెట్టి చూడండి. ఎవరైతే భక్తి జీవితంలో మీకు మాదిరిగా ఉన్నారో, దైవికంగా నడుస్తున్నారో, అటువంటి పరిశుద్ధుల యొక్క జీవితాలను ఏం చేయాలంట? గురిపెట్టి చూడండి. భక్తుల యొక్క శ్రమానుభవాన్ని, వారి యొక్క సమర్పణ జీవితాన్ని, వారి ప్రార్థనా జీవితాన్ని, దేవుని కొరకు జీవించిన సాక్ష్య జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల గురించి వ్రాయబడింది. ఎందుకోసం అంటే వారి గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం మాత్రం కాదు, వారిని పోలి నడుచుకోవడం కోసం దేవుడి గ్రంథంలో ఈ విషయాలు రాయించాడు. చరిత్ర తెలుసుకోవడం కోసం కాదు, దాని ద్వారా ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పించడం కోసం దేవుడు మనకు రాయించాడు. చేతులపైకి ఎదిగిన స్తోత్రం చెప్దామా? పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు, 11వ అధ్యాయం మొదటి పత్రిక, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నారు. మీరు నన్ను పోలి నడుచుకునండి, నేను ప్రభువుని పోలి నడుచుకుంటాను. మన అందరం కూడా మన జీవితానికి మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువారు నడిచిన అడుగు చాడల్లో మనం నడవాలి. యేసు ప్రభు శిష్యులు అన్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి. నన్ను వెంబడిస్తే మీరు మనుషులను బట్టే జాలర్లుగా మారిపోతారు. నన్ను వెంబడిస్తే నేను ఎక్కడ ఉంటానో అక్కడికి మీరు కూడా ఉంటారు. చేతుల పైకి దింగుస్తోత్రం చెప్దామా? 2 చేతుల పైకి దింగుస్తోత్రం చెప్దామా? ఈరోజు మన ప్రవర్తనని ప్రభు చూస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీ హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, కన్నీరు ప్రభు చూస్తాడు. నువ్వు ఈరోజు అనారోగ్యంతో ఉంటే నేను స్వస్థపరుస్తాడు. దారి తెలియని పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ఒకవేళ దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మన ప్రవర్తనని దేవునికి అప్పగించుకుందాం, దిద్దుబాటుని మనం ప్రేమిద్దాం. దిద్దుబాటు, సిద్ధపాటు భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఆమేన్, హల్లెలూయా. నీకు దిద్దుబాటు లేకుండా సిద్ధపాటు రాదు. ప్రభువారు సంఘాలని తన రాకడ కొరకు సిద్ధపరిచే క్రమంలో చేశారంటే సంఘాలకి దిద్దుబాటును నేర్పించారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దైవజనులు మంగమోది దేవదాస శేఖర్ ఒక చక్కని పాట రాశారు, నన్ను దిద్దుము చిన్న ప్రాయం. కాబట్టి ఈరోజు ఆరాధనలో ప్రభువుని అడుగుదాం, ప్రభువా నన్ను దిద్దుబాటునైనా
తన సరిచే ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం తల్లి వచ్చి. స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా, నన్ను సరిచే తండ్రి, నా ప్రవర్తనను సరిచేయినా. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ఒక్క నిమిషం చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయ తండ్రి, నన్ను దిద్దు నాయన. స్తోత్రం, స్తోత్రం, ఏసయ్యా నన్ను దిద్దు ప్రభువా, నన్ను దిద్దు నాయన, నన్ను సరిచే ప్రభువా, నన్ను సరిచే నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నా ప్రవర్తనను నేను సరిచేసుకుంటకు కృపను దయచే. అయ్యా తండ్రి, నన్ను నేను పరీక్షించుకుంటకు నాయన నీ సన్నిధిలో ప్రభువా అయ్యా నా జీవితాన్ని ప్రభువా నన్ను అయ్యా నేను చెక్ చేసుకోవటానికి నాకు సహాయం చేయం. అవునండి, మన జీవితాలు మనల్ని మనం పరీక్షించుకునే ఒక మంచి స్థలము దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ప్రభువా ఏంటి నా జీవితం అయ్యా, ఈ విధంగా ఉంది ప్రభువా, నన్ను సరిచేయినైనా అయ్యా, నాలో ఉన్న లోపాలను ప్రభువా సరిచేయి ప్రభువా, అయ్యా నీ బిడ్డగా నన్ను మార్చయ్యా అని మనం ఎప్పుడైతే ప్రభువు సన్ని వైపు చూస్తామో దేవుడు మనతో మాట్లాడతాడండి, దేవుడు మనల్ని సరిచేస్తాడు. మనం దేవునిని అడగకుండా దేవుని సన్నిధిలో మనం కోరుకోకుండా మన జీవితం ఎన్నటికీ మారదు. మన జీవితం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు మన జీవితం రూపాంతరపరచబడుతూ ఉంటుంది. మన జీవితము ఒక ప్రత్యేకమైన స్థాయిలోనికి, ఆధ్యాత్మిక జీవితంలోనికి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని, నీ స్థితిని మార్చుకోవాలని, దేవునితో సహవాసాన్ని మార్చుకోవాలని ఏ విషయంలో అయితే నువ్వు ఆశపడుతున్నావు, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో జ్ఞాపకం చేస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఈ విషయంలో సరిచేసుకుంటే, ఈ విషయంలో నిన్ను దిద్దుకుంటే ఎంత బాగుంటుంది. ఈ విషయంలో నువ్వు ప్రార్థన విషయంలో కావచ్చు, వాక్య విషయంలో కావచ్చు, నీ ప్రవర్తన విషయంలో కావచ్చు, నీ మాటల విషయంలో కావచ్చు, ఏ విషయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే, నీకు జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో కోరుకుందామండి. ప్రభువా నన్ను దిద్దయ్యా, ప్రభువా నన్ను బాగుచి, నన్ను సరిచి, నీ కృపను దయచి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ఏసయ్యా. విత్తబడిన మాటను బట్టి వందనాలు నాయన. ప్రభువా నా ప్రవర్తన ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ప్రభువా పరీక్షించుకోవటానికి, సరి చేసుకోవటానికి నాయన కృపను దయచేయండి ప్రభువా. అయ్యా నీ మందిరంలో అడుగుపెట్టి మేము సరి చేయబడుటకు నాయన అయ్యా తండ్రి అటువంటి లోబడే మనస్సును దయచేయండి. అయ్యా తండ్రి నీ మాటకు ప్రభువా విధేయత చూపించి బ్రతికే కృప, నీ మార్గంలో నడిచే కృప నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏసయ్యా ప్రతి ఒక్కరు ప్రభువా నీ రూపంలోని, నీ పోలికలోనికి నాయన మీరు మార్చమని నాయన మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దయచేసి గమనించండి, మనకి ఆరాధన 7 గంటలకు ప్రారంభించబడుతుంది, కాబట్టి సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరానికి మనం ఎప్పుడు కూడా ఆలస్యంగా రావద్దు, ఆమేన్. తర్వాత అంబేద్కర్ కాలం చర్చిలో నిన్న శుక్రవారం నుండి 21 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, కాబట్టి ఆ 21 దినాల ఉపవాస ప్రార్థనలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు, 2 వీలర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రతిరోజు సాయంత్రం ఆ 21 దినాల ఉపవాస ప్రార్థన మీరు పాల్గొనండి, మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. మరి దేవుని సేవకులు తమ్ముడు మాణిక్రం అక్కడ 21 దినాల ఉపవాస ప్రార్థన ఫుల్ ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలో ఉంటున్నాడు, కాబట్టి మీరు కూడా ఉపవాస ప్రార్థనలు సాయంత్రం పూట జరిగే ఉపవాస ప్రార్థనలు మీరుంటే మీరు దీవించబడతారు, మీరు ఆత్మీయంగా మేలు పొందుకుంటారు. తర్వాత మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గమనించండి. రేపు
ఉదయం సోమవారం ఉదయం సత్తెనపల్లిలో సమైక్య సేవకుల సదస్సులో అక్కడ దేవుని వాక్యం చెప్పడానికి వెళుతున్నాను. మరి ఉదయం జరిగినటువంటి పాసర్స్ కాన్ఫరెన్స్ కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసింది మనం చేస్తున్నాను. అలాగే రేపు రాత్రి తెనాల్లో ప్రేయర్ మీటింగ్ ఉంది, దానికోసం కూడా మీరు ప్రార్థించవలసింది మనం చేస్తున్నాం. తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ కాలనీ జరిగేటువంటి ఉపవాస పూటకు పాల్గొనండి. తర్వాత ప్రతి శనివారము మందిరంలో సాయంత్రం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది, కొద్దిమంది మాత్రమే వస్తున్నారు. మామూలుగా 40 రోజులు ఉపవాస ప్రార్థన, 20 రోజులు ఉపవాస ప్రార్థన అంటే అందరూ వస్తున్నారు, కానీ శనివారం ప్రార్థనకి కొద్దిమంది మాత్రం వస్తున్నారు. దయచేసి గమనించండి, మనం కేవలం ఆదివారం భక్తులుగా ఉండొద్దు, మనం ఆత్మలు ఎదగాలి. యేసు ప్రభువు రాకడ సమీపంగా ఉంది, కాబట్టి మన విశ్వాసాన్ని మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవడానికి దేవుని బిడ్డలారా మనం ఎక్కువగా ప్రార్థనా సహవాసం అనేది, దేవునితో వ్యక్తిగత సహవాసం అనేది, సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆమే. చేతులు పగిదంగా స్తోత్రం చెప్దామా, రెండు చేతులు పగిదంగా స్తోత్రం చెప్దామా. తర్వాత ఉదయకాల సమయంలో ప్రతిరోజు జుమా ప్రేయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మేము ప్రతిరోజు ఈ వేసవి కాలంలో ప్రతిరోజు ఇంటికి వచ్చేసరికి 1 గంట, 2, 3, ఒక్కొక్కసారి 4 అలాగ అవుతూ ఉంటుంది. అయినా సరే ఎంత లేటుకు వచ్చినా సరే దాదాపుగా మరి ఉపవాస ప్రార్థనలో ఉదయకాల జుమా ప్రేయర్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం ఒక్కొక్కసారి టైంకి వస్తున్నాం, ఒక్కొక్కసారి లేటుకు వస్తున్నాం. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉదయకాలపు ప్రార్థన మనకెంతో ఆశీర్వాదకరమైంది. ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు ప్రారంభించుకోవటం మనకెంతో దీవెన. చేతులు పైకి ఎదుగు స్తోత్రం చెప్దామా, రెండు చేతులు పైకి ఎదుగు స్తోత్రం చెప్దామా. గమనించండి, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. జుమా ప్రేయర్ కాన్ఫరెన్స్ మీరు ఉపయోగించుకో. తర్వాత మరొక విషయం చెప్తున్నా వినండి, ఒక్కొక్కటి కూడా మీకు మనకి జూమ్ యాప్ అందుబాటులో ఉంది కాబట్టి. తర్వాత ఆయా పేటలో ఉంటే వాళ్ళు మీకు వీలు కుదిరినప్పుడు మరి మీరు కూడా జూమ్ యాప్ ఆన్ చేసుకొని పగలు ఇప్పుడు సమత నగర్లో ఉన్నారు, మీరు ఒక పని చేయవచ్చు. మళ్ళా అందరితో కలిసి చేసే ప్రార్థన కాబట్టి మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉండొచ్చు. మీరు ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇంట్లో ఆ టయానికి మీరు అనుకున్న 4, 5 కలిసి జూమ్ యాప్ ఆన్ చేసుకొని ప్రేయర్లో ఉండొచ్చు. వెంకటప్పే కాలనీ ఉంటారు, ప్రతి మంగళవారం ఏదో ఒక ఇంట్లో కూడుకుంటారు. మిగిలిన రోజులు కూడా ఏదైనా ఒకరోజు ఖాళీ ఉంది, ఈరోజు మనం 10 గంటలకి 1 గంట సేపు అందరం ప్రార్థనలో ఉందాం అని చెప్పేసి 10 మంది మాట్లాడుకొని ఆ జూమ్ యాప్ లింక్ ఓపెన్ చేసుకొని అలా కూడా మీరు ప్రేయర్లో ఉండవచ్చు. ఇలాగ మనం ఎప్పుడైతే మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఎక్కువగా ప్రార్థనలో సమయం గడుపుతుంటామో అప్పుడు ఎక్కువగా మనం దీవించబడుతుంటాం, మనం స్పిరిచువల్గా దేవునికి ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకున్న అందుబాటులో ఉన్న టెక్నాలజీని మీరు దయచేసి దాన్ని వాడుకోనండి, మీరు ఆశ్రయించబడతారు. అలాగనే క్రొత్తగా వచ్చేవాళ్ళని పాత వాళ్ళు ఏం చేయాలంటే గమనించాలి, వారు క్రమంగా వస్తున్నారా లేదా, వారు రాకపోతే ఎందుకు రాలేదు, వారు ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని మీరు అర్థం చేసుకొని వారిని బలపరచడం, వారిని నడిపించడం, తర్వాత వారితో మాట్లాడటం, ఇంకా ఏదైనా మేజర్ విషయాలు ఉన్నప్పుడు మరి సేవకుల దృష్టి తీసుకురావటం ఇలాగ చేసినప్పుడు దాని ద్వారా మీకు దేవుని దగ్గర బహుమానం దొరుకుతుంది. ఇంకా కొంతమంది సంవత్సరాలు పడి దేవుని మందిరంలో అలాగ భక్తి జీవితం నడుస్తున్నా సరే ఇంకా కొంతమందికి ఆ సంఘం యొక్క దైవికమైన భారం అనేది రాకపోవటం అనేది అది మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్దాను. మనము ఈ కడవర దినాల్లో మనము మరి ఎక్కువగా దేవునితో అంటుకట్టబడి దేవునిలో సహవాసం కలిగి మనం ముందుకు వెళదాం. ఆమేన్. కాబట్టి దయచేసి గమనించండి, క్రొత్తగా వచ్చే వాళ్ళని కూడా పాత వాళ్ళు ఫాలోఅప్ చేయండి, ఎవరైనా వస్తూ ఆగిపోతే వాళ్ళని ప్రోత్సహించండి. తెల్లవారుజాము 5 గంటల నుంచి 5:30 వరకు ఆరాధన జరుగుతుంది. కొద్దిసేపు ఆరాధన, కొద్దిసేపు స్తోత్ర జరిగించడం, తర్వాత ఒక 10 నిమిషాలు వాక్యం ఆశీర్వాదం ఉంటుంది. 5:30 తర్వాత మరి వ్యక్తిగత ప్రార్థనలు, ఎవరైనా పర్సనల్గా ప్రేయర్ చేయించుకున్న వాళ్ళ కోసం
వాళ్ళ కోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా, ఇంతకుముందు చాలామంది యాక్టివ్గా వచ్చారు, ఇప్పుడు కొంతమంది రాలేకపోతున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, జిమ్ యాప్లోకి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఇంట్లో ఉండి మౌనంగా ఉండకూడదు, ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. ఒకళ్ళు ఒక అంశం మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అంశంతో పాటు మిగిలిన వారందరూ కూడా ఏం చేయాలి, ఏకీభవించి దేవుణ్ణి అడగాలి. స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఎన్ని దెబ్బలేని అంటారు, ఎన్ని బాధలేని భరిస్తారు, కానీ మోకరించడానికి మాత్రం ముందుకు రారు. ప్రియులారా, దయచేసి గమనించండి, ఉదయకాల సమయంలో ప్రార్థన అది మనకెంతో ఆశీర్వాదము. చేతుల పైకి దిగు స్తోత్రం చెప్దామా? కాబట్టి జిమ్ యాప్ ప్రేయర్ కాన్ఫరెన్స్లో మీరందరూ కూడా ఏకీభవించండి. తర్వాత అంబేద్కర్ కాలనీ 21 దినాల ఉపవాస ప్రార్థన ముగింపులో 21వ రోజు దైవజనులు పాస్టర్ వినోద్ ఎలైజా మంచి ప్రార్థనా పరుడు, గంటల గంటలు ఎక్కువ సమయం దేవునితో గడుపుతూ ఉంటాడు. వినోద్ ఎలైజా గారు వస్తున్నారు. తర్వాత చివరి రోజు 28వ తారీఖు స్తుతి ఆరాధన ఏర్పాటు చేయబడింది. ఆ రోజు మన మధ్యకి దేవుని సేవకులు జార్జ్ బుష్ గారు ఆ రోజు వస్తారు, 28వ తారీఖు. కాబట్టి వాటి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరొక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే, మన క్రైస్ట్ గాస్పుల్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారు, మీ అందరికి తెలిసిన విషయం ఇది. అది ఇంకా ఆ ఛానల్ ఇంకా మన కంట్రోల్లోకి రాలేదు. మరి ఆ ఛానల్ హ్యాక్ చేసిన వాడు మరి అది చాలా వాడు మంచి మంచి ఎక్స్పర్ట్ అయి ఉంటాడు బహుశా, అది ఎవరి వల్ల కావట్లేదు, దాన్ని విడిపించడం కోసం. అయితే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేయండి. అయితే ఆల్టర్నేట్గా ఉన్న ఒక ఛానల్ని ఇప్పుడు ప్రస్తుతం అందులో లైవ్ ఇవ్వడం జరుగుతుంది, డేవిడ్ స్పర్జన్ యొక్క ఛానల్. మీరు ఆ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీరు చేసుకోవటం మాత్రమే కాకుండా మీ బంధువులకి మీ స్నేహితులకు కూడా దాన్ని షేర్ చేయండి. ఆమేన్, హల్లెలూయా. మిగతా వారు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునేటట్టుగా వారిని ప్రోత్సహించండి. తర్వాత ఇంకొక ఛానల్ కూడా ఓపెన్ చేస్తాము. ఒకటి స్పర్జన్ పేరు మీద ఒకటి ఓపెన్ చేస్తాము, ఇంకొకటి క్రైస్ట్ గాస్పుల్ మినిస్ట్రీ పేరు మీదే, రెండో ఛానల్ నా పేరు మీద ఉంటుంది. పాత వీడియోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసి మళ్ళా ఈ క్రొత్త ఛానల్ లెక్కించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఆ ఛానల్ కోసం ఎదురుచేదానికంటే కూడా ఆల్టర్నేటివ్గా ఉన్నదాన్ని బిల్డప్ చేసుకోవడం మంచిది. ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ని హ్యాక్ చేయడం అనేది అది సాధారణ అయిపోయింది. మన సినిమా యాక్టర్ రాజా మారు మనసు పొంది ఇప్పుడు దేవుని సేవకుని గంభీరమైన పరిచయం చేస్తున్నాడు. ఆయన కూడా ఒక ఫేస్బుక్లో పెట్టాడు, నా ఛానల్ హ్యాక్ చేశారని. ఇలాగ చాలామంది ఎవరైతే కొంచెం బలంగా వాడబడుతున్నారో, ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నారో, వాళ్ళ యొక్క ఛానల్స్ మరి హ్యాకింగ్ అనేది బాధ్యత వాళ్ళకున్న తెలివితేటలు ఈ విధంగా ఖర్చు పెడుతున్నారు. సరే, ఏదో ఒక రోజు దేవుని కార్యం వాళ్ళ పట్ల జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మంచిది, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోనండి, ప్రార్థన చేయండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మా తండ్రి జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. విత్తబడిన వాక్యాన్ని దీవించండి నాయన, సేకరించబడిన కానుకలను నీ పరిచర్యలు వాడుకొని నాయన ఆ కానుక ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్న తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలకు నూరంతర ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో మేము నిలబడినప్పుడు యోగ్యులముగాను సిగ్గుపడనక్కని వారుగా ఉండునట్లుగా సహాయం చేయదంటే నీకు వందనాలు. ఈ కడవర దినాల్లో మేము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆత్మీయంగా బలము పొందుకుంటూ సహాయం చేయి, అభిషేకాన్ని పొందుకుంటూ సహాయం చేయి, కృప పొందుకుంటూ సహాయం చేయదండి. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఇప్పుడు వచ్చిన సంఘమంతటినీ మీరు ఆశీర్వదించండి ఆయన. ప్రభువా, అంబేద్కర్ కాలంలో జరుగుతున్న ఉపవాసపు కోడికలను మీరు ప్రత్యేకంగా దీవించండి. ప్రతి శనివారం జరిగే కృపా సన్నిధి ఆరాధన మీరు ఆశీర్వదించండి. మా ప్రభువా, ప్రతి నెల జరుగుతున్న అమావాస్య ప్రార్థన కూడా అత్యంత దీవెనకరంగా జరిగించండి. నీకే సమస్త మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమే. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము కొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు వేర్చినట్లు భూమి మీద వేరునుగాక. మన దినాహారము నేడు మా దయచేయండి.
మరలా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలను తేయకుండా దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన అర్థండి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన మనోహరమైన సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.